हाई फ्रेंड्स, ना पेर चंद्र, मेरे चूस्तुन्नारु सी चंद्र चैनल। मन वीडियो फ्रेंड्स वाल कटिंग एला स्लाब पाइपलु पेट्टेसिन तर्वात मन मार्क चेसुकोनी गाडिल कोसुकोवालि कदा। मोत्तं पाइपलाइन चेसुकोवडानिकि वैरिंग पाइपलन्नी सेट्टिंग चेसुकोवडानिकि कंटे मुंदु मनं गोड कट चेसुकोनी पाइपलाइन चेसुकोवालि। इप्पुडु वच्चेसि मनकि गोड कटिंग मिशन अनेदि ओकटि वस्तुंदि फ्रेंड्स। मन की 4 इंच ब्लेड पटे विधा वस्तु 5 इंच पटे ब्लेड विधा वस्तु मिशन मन की रेंडु अवेलबल उंटाई। मन की एक्कुव बरुवु लेकुंडा सेफ्टीगा उंडालंटे 4 इंच मिशन 4 इंच ब्लेड पटे मिशन तीसुकोवडं चाला बेटर। एंदुकंटे वेट तक्कुव उंटदि, मन की कटिंग चेसुकोवडानिकि ईजीगा उंटुंदि। अलागे मन की एलक्ट्रिकल वर्कुलो एक्कुव डस्ट उंडेदि, ఎక్కువ కష్టంగా ఉండేది ఏది? ఏ వర్క్ అంటే ఎలక్ట్రికల్ వర్క్ లో ఒక గాడిలు కొట్టుకునే వర్క్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డస్ట్ భారీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను గాడిలు కోస్తున్నాను, ఎంత డస్ట్ వస్తుందంటే భారీగా చెప్పలేనంత డస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నా కదా అంత డస్ట్ వస్తుంది. మనం సేఫ్టీగా ఈ డస్ట్ అనేది సేఫ్టీగా మనం మాస్క్ అన్ని పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే రేపొద్దున మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు గాడిలు కోసేటప్పుడు ఎప్పుడైనా కానీ కరెక్ట్గా మాస్క్ అవన్నీ పెట్టుకొని గాడిలు అనేది కట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే వర్క్లో అతి కష్టమైన వర్క్ ఏదంటే గాడిలు కోసేది. ఎలక్ట్రీషియన్లు ప్రతి ఒక్కరూ ఈ గాడిలు కొట్టే విషయంలో చాలా కష్టపడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం అనేది ఏం లేదు, మిషన్తో కట్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం సుత్తి ఉల్లి తీసుకొని కొట్టుకోవాలి. సుత్తి ఉల్లితో ఇప్పుడు వచ్చే పిల్లలు ఇవి కరెక్ట్గా కట్ కావు. ఇంకోటి వర్క్ నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిషన్తో కట్ చేస్తే కరెక్ట్గా వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అప్పుడు నేను వర్క్ నేర్చుకునే టైంలో అయితే సిమెంట్ బ్రిక్స్ ఉండేటి కాదు, మొత్తం అన్నీ రాయితో కట్టేవాళ్ళు. అప్పుడు మిషన్లు అయితే లేవు. ఇప్పుడు ఆ రాయితో కట్టేవాళ్ళు లేరు, రాయి లేదు. ఇప్పుడు అన్నీ సిమెంట్ బ్రిక్స్తో కడుతున్నారు కాబట్టి ఇప్పుడు మిషన్లతో కంపల్సరీగా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వీడియోలు చూస్తున్న విధంగా ఈ విధంగా గాడిలు మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకుంటారు. నేను మొత్తం ఇల్లంతా కట్ చేసే వీడియో అయితే పెట్టలేదు, కొంతవరకు కట్ చేసే వీడియో. మీకు అవగాహన కోసమే నేను ఈ వీడియో తీశాను. దీంట్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకు ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కదా, ఈ వర్క్ చేస్తూ గాడిలు కట్ చేస్తూ మిషన్తో చాలామంది దెబ్బలు తగిలించుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. మనకి దేవుని దయవల్ల ఎవరికి ప్రాణహాని అయితే ఎవరికి లేదు, కాకపోతే దెబ్బలు అయితే కొంతమందికి చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. కాకపోతే అది కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఈ గాడిలు కోసిన విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈ గాడిలు కోసేది డస్ట్ ఒకటి, తర్వాత చాలా డేంజర్ కూడా, చాలా డేంజర్ ఉంది దీంట్లో. అది మన ఎలక్ట్రికల్ వర్క్లో ఎక్కువగా కష్టపడాల్సింది ఏమంటే గాడిలు కొట్టుకునే విషయంలో. ఇంకా మిగతాది అంటావా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. కానీ ఇది ఒకటే మనకి ఇబ్బంది. ఇంకోటి ఏమంటే మనం పవర్ అయితే పవర్ ఆన్ చేసుకొని లైవ్లో అయితే ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మేషు చాప్ చేసుకొని చేసుకోవచ్చు పవర్ విషయంలో అయితే. కానీ గాడిలు కొట్టే విషయంలో మాత్రము మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంతో కేర్ఫుల్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మనం కొంచెం అటువంటి చేసుకుంటే మనకి ఏదన్నా కానీ గాయాలు దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంది. అందుకని గాడిలు కొట్టే విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా డస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది అయితే నేను బాత్రూంలో లైటింగ్ పాయింట్ కోసం గాడిలు ఇప్పుడు కోస్తున్నాను. ఎంత డస్ట్ వస్తుంది గాడిలు కోసే టైంలో, ఎంత ఇబ్బంది పరంగా వర్క్ చేయాల్సి వస్తుందని మీకు తెలియడం కోసం నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకేమన్నా డౌట్లున్నా సందేహాలున్నా, మాకి ఈ గాడిలు కొట్టే విషయంలో మీకేమన్నా కొంచెం టెక్నిక్ తెలిసినా కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఓ విధంగా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి ఇలా డస్ట్ ఉండే దాంట్లో మనం టెక్నిక్ ఉపయోగించి డస్ట్ రాకోకుండా గాడిలు కట్ చేయడం ఎలా అనేది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ మనం మీరు చెప్పడం వల్ల 10 మందికి ఏదైనా కానీ ఉపయోగపడుతుంది. మీకు తెలిసింటే ఎవరైనా కానీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఐడియా ఏమన్నా ఉన్నా కూడా షేర్ చేయండి మన ఛానల్లో, 10 మందికి ఉపయోగపడుతుంది. వర్క్ తెలియని వాళ్ళు ఎవరైనా కానీ
ఇంకా తెలుసుకుంటారు. ఇంకో విషయం ఏమంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవడం అనేది ఈజీనే ఫ్రెండ్స్, చాలా ఈజీ అని అయితే మాత్రం చెప్పను కానీ ఈజీనే నేర్చుకోవచ్చు. కాకపోతే ఎలక్ట్రికల్ వర్క్ అనేది కొంచెం డేంజర్గా కూడా ఉంటుంది. డేంజర్ అనేది నెంబర్ ఆఫ్ డేంజరు పవర్ అనేది. కాకపోతే మనం తెలిసి దాంట్లో మెలకువలు తెలుసుకుని కరెక్ట్గా వర్క్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకో విషయం నేను ఏమంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం లైవ్లో పవర్ ఉన్నప్పుడు లైవ్లో మాత్రం వర్క్ చేయకండి. ఎంతో ఎమర్జెన్సీ ఇంకా అక్కడ తప్పదు, మనం అదే విధంగా చేయాలంటేనే చేయండి. లేదంటే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఎంసీ ఆఫ్ చేసుకోండి, అప్పుడు మీరు హ్యాపీగా వర్క్ చేసేసుకోండి. అంతేగాని నాకు వచ్చు, నాకు తెలుసు, నా దగ్గర టపారే కటిమీరు ఉంది, స్కూడర్ ఉంది అన్నట్లు లైవ్లో మాత్రం ఎక్కడ చేయొద్దని తెలుసు, ఎందుకంటే చాలా డేంజర్, ఇది మాత్రం చేయొద్దండి. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా కానీ చదువుకొని జాబ్ వచ్చినా రాకపోయినా, అంటే నేను జాబ్ రాదని చెప్పట్లేదు, ఎవరు అపార్థం చేసుకోవద్దండి. చదువు ఉండాలి, చదువుకోవాలి బాగా. చదివే మనకి మెయిన్ ఈ వర్క్లు కాదు. చదువుకొని ఎవరన్నా ఖాళీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ వర్కే కాదు, ఎలక్ట్రికల్ వర్క్ అనే కాదు, ఒక కార్పెంటర్ వర్క్ కానీ, మనకి హౌస్ పర్పస్లో కొత్తగా ఇల్లు కడుతున్న వర్క్లు ఏవైనా కానీ, ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వర్క్ కానీ, పెయింటర్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ, మీకు ఏది నచ్చితే అది మీకు పార్ట్ టైం జాబ్ మాదిరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదన్నా కానీ ఆ వర్క్ అనేది మనం నేర్చుకుంటే మనకి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా లైఫ్లో ఉపయోగపడుతుంది. అందుకని ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వర్క్ మీద కొంచెం మీకు లైక్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వరగాని ఈజీగా వర్క్ అయితే నేర్చుకోవచ్చు. నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా మా లోకల్ వాళ్ళు కాదు బయట వాళ్ళు అడుగుతున్నారు, అన్న నేను మీ దగ్గరికి వచ్చి వర్క్ నేర్చుకుంటాను, నేర్పిస్తారా అని. అంటే వాళ్ళు మన లోకల్ కాదు, చాలా లాంగ్ నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి వర్క్ నేర్పిస్తాను. కాకపోతే వాళ్ళు అంత లాంగ్ నుంచి వచ్చి మన దగ్గర నేర్చుకోలేరు. కాకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ లోకల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక 1-2 ఇయర్ వెళ్తే వర్క్ పూర్తిగా నేర్చుకోవచ్చు అనేది నేను చెప్పాను వాళ్ళకి. మీరు కూడా ఎవరైనా ఖాళీగా ఉంటే ఎవరైనా కానీ ఈ వర్క్ మీద కొంచెం దృష్టి పెడితే వర్క్ నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా జాబ్ వచ్చిందంటే తర్వాత జాబ్లో సెటిల్ కావచ్చు. ఎందుకంటే మనకి చేతిలో ఒక విద్య అనేది ఉంటే ఎక్కడికైనా మనకి లైఫ్లో ఎప్పుడైనా కానీ, మన జీవితంలో ఎప్పుడైనా కానీ ఆ విద్య అనేది మనకి ఉపయోగపడుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఈ వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు లైఫ్లో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ అనేది నేర్చుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ వర్క్ అనే కాదు, ఎనీ వర్క్ ఏదైనా కానీ హౌస్ పర్పస్లో. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఊర్లోనే కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఎలక్ట్రీషియన్ కానీ, కార్పెంటర్ కానీ, ఒక మేషన్ కానీ, ఎనీ వర్క్ ఏది నేర్చుకున్నా మనకి ఈ హౌస్ అనేది ఎప్పుడు కడుతూనే ఉంటారు. ఇది కట్టి ఈ ఒక ఇల్లు కట్టి ఆవేశం అనేది ఉండదు, ఎప్పటికీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎనీ టైం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మనకి దాంట్లో ఉపాధి అనేది ఎప్పటికీ, ఇప్పటికైనా కాదు ఎప్పటికైనా కానీ మనకు ఉపాధి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనమంటూ ఏదన్నా కానీ మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఊర్లోనే, మీరుండే ఊర్లోనే ఇల్లులు కడుతూనే ఉంటారు, మనకి ఆ ఇళ్లలోనే మనకి ఉపాధి దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో లాంగ్ ప్రయాణాలు చేసి వచ్చి అక్కడ వర్క్ వెళ్ళాలి అనేది కూడా లేదు. మీకు ఈ వర్క్ అనేది నేర్చుకున్నారంటే జీవితంలో ఎప్పటికైనా కానీ ఉపయోగపడుతుంది. మీరు ఖాళీగా ఉన్నట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్క్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. చేతిలో ఒక విద్య అనేది ఉంటే మనకి ఎప్పటికైనా ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా వెళ్ళినా కూడా మనకి చేతిలో విద్య ఉంది, ఎప్పుడైనా మనం ఆ వర్క్ చేసుకొని మనం బ్రతకగలుగుతాము అనే ఒక ధైర్యం అనేది మనలో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ డ్రిల్ మిషన్ ఇప్పుడు కనపడుతుంది కదా, ఈ డ్రిల్ మిషన్ వచ్చేసి నేను గాడీలు కొట్టడానికి, మేకులు కొట్టడానికి మొత్తం ఇదే డ్రిల్ మిషనే ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఇంతవరకు సూపర్గా వర్క్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు కావాలన్నా కూడా ఈ డ్రిల్ మిషన్ తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకైతే వర్కింగ్ మటుకు హైలైట్గా పనిచేస్తుంది, ఇంతవరకు రిపేర్ రాలేదు. నేను వాడబట్టి ఇప్పటికీ 4 ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతవరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మిషన్ మటుకు చాలా బాగుంది, ఇబ్బంది లేదు. చిప్పింగ్ చేసుకోవచ్చు,
తర్వాత స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవడానికి 6 mm రాడ్తో మనం హోల్ చేసుకోవచ్చు. అన్నిటికీ యూస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.